అధికారులు ఒకవైపు వరుస దాడులు జరుపుతూ కేసులు నమోదు చేస్తున్న అవినీతిదారుల్లో మాత్రం జంకు లేకుండా పోయింది. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతు బీమా డబ్బులు క్లెయిమ్ చేయడానికి 15,000 రూపాయలు డిమాండ్ చేసిన అవినీతి తిమింగలాన్ని ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, ఉండ్రా శ్రీనివాస్ రెడ్డి అనే ఫార్మర్ వద్ద 12,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఈరోజు మధ్యాహ్నం. గతంలో ఈ శ్రీనివాస్ రెడ్డి ఏదైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ శ్రీనివాస్ రెడ్డి యొక్క మేనల్లుడు ఈ నెల 5వ తారీఖు నాడు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయనే రైతు బీమా కూడా కవర్ అవుతుంది. ఈ సందర్భంలో ఆ రైతు బీమా కవర్ కావడానికి కావాల్సినటువంటి పేపర్స్ అన్నీ దానికి సంబంధించిన రిలవెంట్ పేపర్స్ అన్నీ ఎంఏఓ గారికి సబ్మిట్ చేయగా అతను 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ సందర్భంలో అతను రిక్వెస్ట్ చేయగా 12,000 తీసుకోవడానికి యాక్సెప్ట్ అయ్యిండు. ఈరోజు ఆ 12,000 తీసుకునే సందర్భంలో ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇది జరిగింది. అంటే ఇక్కడ ఏ రేంజ్ ఏసీబీ అధికారులు ఇప్పుడు ఇన్ఛార్జ్ నేను డిఎస్పీ ఏసీబీ నిజామాబాద్. ఇప్పుడు ఇన్ఛార్జ్ నల్గొండ. పేరు సార్? నా పేరు వెంగప్ప.